సినిమా పరిశ్రమ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ విభాగం అనమాట అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే మనమైతే చెప్పవచ్చు అలాగే దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా సరే బాలీవుడ్కి మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ బాలీవుడ్ నుంచి విడుదలైన ప్రతి చిత్రము వందల కోట్లనైతే ఆదాయం అయితే వస్తుంది ఇక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే ఉంటుంది కూడా దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా ఎక్కువగా తెలిసేవి కావు ఎక్కువగా బాలీవుడ్ అనే పేరైతే ఎక్కువగా తెలిసేదన్నమాట అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనమాట బాలీవుడ్కు పోటీగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా మెల్లిగా ఒక్కొక్క మెట్ అయితే ఎదుగుతూ వస్తుందన్నమాట టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో ఆఫీస్ వద్ద వసూలు అయితే కురిపిస్తూ ఉన్నాయి అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనమాట ఇలాగా రెండు వేల మూడులో విడుదలైన తెలుగు చిత్రాల్లో కలెక్షన్ పరంగా టాప్ టెన్ చిత్రాలు ఏంటనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కట్ చేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద అయితే ప్రచండి ఇలా మీరు మీరకల సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన టాలీవుడ్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలతో పోల్చినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వాల్తేర్ వేరయ్య అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ వాల్తేరు వీరయ్య అనమాట ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేర్ వీరయ్య అనేది రెండు వేల మూడు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద అయితే కలెక్షన్లు అయితే దుమ్మిరేపిందని అయితే చెప్పవచ్చు ఇందులో రవితేజ కూడా అయితే ఒక పాత్ర అయితే పోషించడం జరిగింది అయితే దీన్ని కలెక్షన్ పరంగా మనం చూసుకున్నట్లయితే రెండు వందల యాభై కోట్లు నెట్ కలెక్షన్ అయితే ఇది రాబట్టింది టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లోనైతే నూట అరవై కోట్లు అయితే ఇది రాబట్టడం జరిగిందనమాట రెండు వేల మూడులో విడుదలైన చిత్రాల్లో వాల్తేరు వీర అయితే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా అయితే మనమైతే చెప్పవచ్చు తర్వాత మూవీ చూసుకున్నట్లయితే ఆది పురుష అనమాట రామాయణం ఆధారంగా ఈ చిత్రం అయితే తెరకెక్కించడం జరిగింది అయితే ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఓం రౌత్ అనమాట ఈ చిత్రం కొత్త రికార్డులు అయితే నెలకొల్పింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు వందల తొంభై మూడు ఇది నెట్ కలెక్షన్లు అయితే రాబడడం జరిగింది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పై మూడు కోట్లు మాత్రమే ఇది జరిగింది జరిగిందనమాట టాలీవుడ్లో వాల్తేర్ వీరాయక్ కలెక్షన్ పరంగా ఆది పురుషు వెనకబడి ఉందని అయితే చెప్పవచ్చు దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానంలో ఉందని మనం అయితే చెప్పవచ్చు అనమాట తర్వాత మూవీ వచ్చేసేసి వీరసింహారెడ్డి అనమాట దీనిలో బాలకృష్ణ గారి హీరోగా నటించడం జరిగింది ఇది మనకు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డితోనైతే బాలయ్య అయితే రావడం జరిగింది అలాగే మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య మూవీకి పోటీగా ఈ చిత్రం అయితే బరిలోకి దిగడం జరిగింది అయితే ఈ రేస్లో మెగాస్టారే పైసేగా నిలబడడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా దీని కలెక్షన్లు చూసుకున్నట్లయితే నూట ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఇది రాబడ్డం జరిగింది కానీ టాలీవుడ్లో మాత్రం తొంభై ఏడు కోట్లు మాత్రమే రాబడడం జరిగిందనమాట ఇది మూడో స్థానం అయితే దక్కించుకుంది మొత్తం కలెక్షన్ల విషయాల్లో చూసుకున్నట్లయితే తర్వాత సినిమా వచ్చేసేసి భగవత్ కేసర్ అనమాట మనకు రెండు వేల ఇరవై మూడులో బాలకృష్ణ అయి రెండు సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది రెండో సినిమా అనమాట దీనికి దర్శకత్వం వహించింది అనిల్ రావుపీడ అనమాట అయితే ఇది దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు అయితే ఇది రావడం జరిగింది ఈ సినిమా అయితే సూపర్ హిట్ టాక్ అయితే నిలిచింది ఈ ఏడాదిలో బాలకృష్ణ రెండు హిట్ సినిమాలు అయితే అందుకోవడం జరిగింది అనమాట అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నూట పదిహేను కోట్లు అయితే రాబట్టింది కానీ టాలీవుడ్లో మాత్రం ఎనభై ఐదు కోట్లు మాత్రమే రా కాబట్టి నాలుగో స్థానంలోనైతే ఇది నిలవడం జరిగింది తర్వాత మూవీ చూసుకున్నట్లయితే బ్రో అనమాట సాయి ధరమ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో నటించడం జరిగింది సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఈ సినిమాకి హీరోగా అలాగే ప్రధాన కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర అయితే దీనిలో వహించడం జరిగింది అలాగే బ్రో యొక్క దర్శకుడు సముద్ర కనియా అనమాట అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసుకున్నట్లయితే నూట పద్నాలుగు కోట్లయితే కలెక్షన్ అయితే రాబట్టింది కానీ టాలీవుడ్లో మాత్రం ఎనభై రెండు కోట్ల సంపాదించి ఐదో స్థానంలోనైతే ఈ సినిమా అయితే నిలవడం జరిగిందనమాట తరువాత సినిమా చూసుకున్నట్లయితే దసరా అనమాట అయితే ఈ దసరా సినిమాతో నాని ఈ దసరా సినిమాతో నాని పాన్ ఇండియా హీరోగానైతే అయితే మారడం జరిగిందనమాట అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీకాంత్ అనమాట ఇతను కొత్తగానైతే ఈ సినిమానైతే డైరెక్ట్ చేయడం జరిగింది అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ గారు చూసుకున్నట్లయితే ఇందుట్లో ఒక అద్భుతమైన నటనైతే నటించడం జరిగింది అలాగే నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ దీనిపై భారీ అంచనాలు అయితే పెట్టుకోవడం జరిగింది ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకోవడం జరిగింది అనమాట అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కలెక్షన్ అయితే రాబట్టడం జరిగింది కానీ టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు కోట్లు మాత్రమే ఇది రాబట్టి ఆరో స్థానంలోనైతే నిలవడం జరిగింది తర్వాత సినిమా వచ్చేసేసి జైలర్ అనమాట రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగిందనమాట అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అయితే సాధించడం జరిగింది సూపర్ హిట్ అయితే ఇది సాధించిందనమాట అలాగే ఇది రజనీకాంత్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటిగా అయితే ఇది నిలవడం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆరు వందల నాలుగు కోట్లయితే కలెక్షన్లు అయితే రాబట్టిందనమాట కానీ టాలీవుడ్లో మాత్రం అరవై ఎనిమిది కోట్లు మాత్రమే రాబట్టడం జరిగింది ఏడవ స్థానంలోనైతే ఇది నిలిచిందనమాట అలాగే రజనీకాంత్ కెరీర్లో ఆల్ టైమ్ హిట్గా ఈ జైలర్ మూవీ అయితే నిలవడం జరిగిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట తర్వాత మూవీ చూసుకున్నట్లయితే బేబీ అనమాట ఇది రెండు వేల ఇరవై మూడులో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా అనమాట అయితే ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది అంతేకాకుండా కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే కలెక్ట్ చేసిందని మనమైతే చెప్పవచ్చు అనమాట అయితే ఈ బేబీ అనే మూవీ దర్శకత్వం వహించింది సాయి రాజేష్ అనమాట అలాగే ఆనంద దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా విజయరాజ్ అశ్విన్ కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు కూడా కొత్త వాళ్ళతో ఈ సినిమా అయితే తీయడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ సినిమా యూత్ని భారీగా ఆకట్టుకోవడం జరిగింది అలాగే దీన్ని కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క అయితే కలెక్షన్ అయితే రాబట్టడం జరిగింది కానీ టాలీవుడ్లో మాత్రం అరవై నాలుగు కోట్లు మాత్రమే రాబట్టి ఎనిమిదో స్థానంలో ఇదైతే నిలవడం జరిగింది తర్వాత మూవీ వచ్చేసేసి సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం విరూపాక్ష అనమాట దీనికి దర్శకత్వం వహించింది కార్తీక్ అనమాట అయితే ఇది మిస్టరీ థ్రిల్లర్గా విరపాక్ష అయితే నిలవడం జరిగింది దీన్ని నిర్మించింది శ్రీ వెంకటేశ్వర చిని చిత్ర సుకుమార్ రేటింగ్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది అనమాట ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది సంయుక్త మేనన్ అలాగే రెండు గంటల సేపు ప్రేక్షకుడు థ్రిల్లింగ్గా అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయి తరం తేజ్ కెరీర్లోనైతే ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలవడం జరిగింది అలాగే కలెక్షన్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎనభై తొమ్మిది కోట్లయితే రాబట్టడం జరిగింది కానీ టాలీవుడ్ లో మాత్రం అరవై మూడు కోట్లు మాత్రమే రాబట్టి తొమ్మిదో స్థానంలోనైతే ఇది నిలవడం జరిగింది అనమాట తర్వాత మూవీ చూసుకున్నట్లయితే సలార్ అనమాట ఈ మూవీలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు అయితే హీరోగా నటించడం జరిగింది పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది అలాగే దీని యొక్క దర్శకుడు వచ్చేసేసి ప్రశాంత్ నీల్ అనమాట ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది అయితే ఇది సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించడం జరిగింది అలాగే ఈ రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఒక్కరోజే మన టాలీవుడ్లో నూట ఒక్క కోట్లయితే కలెక్షన్ అయితే కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది అనమాట అయితే ఈ లెక్కన చూసుకున్నట్లయితే టాప్ టెన్ లిస్ట్లోనైతే మూడో స్థానంలో సలార్ అయితే చేరుకున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద సాలార్ అయితే కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉందన్నమాట అయితే దీంతో సాలార్ కలెక్షన్లు క్లోజింగ్ అయ్యే టైంకి అంటే ఇప్పటికీ క్లోజ్ కాలేదు కలెక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉందన్నమాట సలార్ సో క్లోజింగ్ అయ్యే టైంకి ఇది టాప్ త్రీలోకి అయితే రావచ్చు అనమాట అలాగే ఈ సలార్ మూవీ డిజిటల్ రైట్స్ సుమారు నూట అరవై కోట్లకైతే నెట్ఫ్లిక్స్ అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట ఇది సలార్ మూవీ యొక్క డీటెయిల్స్ అనమాట అలాగే నేను ఇప్పుడు మీకు చెప్పిన మూవీస్లో ఏ మూవీ బాగుంది అనే విషయాన్ని అయితే మీరు ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి అంతేకాకుండా ఇంకా మీకు తెలిసి కలెక్షన్ పరంగా ముందంజలో ఉన్న సినిమా ఏదైనా ఉన్నట్లయితే మీరైతే నాకు ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్డి కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్చండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్